ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, పెద్దవాళ్ళందరూ వినండి, రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కానీ ప్రదాకా ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు ఎవరికన్నా తెలుసా? తెలీదే. అలాంటి ఇవాళ ఏంటండి మైక్ పట్టుకుని 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను నేను రోజుకి, ఒకటి 50 40 రోజులకి 40 80 కోట్లు తీసుకుంటున్నాను. ఇవి చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఆ రోజుల్లో రామారావు గారు నటించే రోజుల్లో ఆయన 60 ఏళ్ల వయసు అప్పుడు శ్రీదేవితో యాక్ట్ చేస్తుంటే ఆయన వయసు ఎవరికి తెలీదు. రామారావు గారు శ్రీదేవి గారు ఏం చేశారా అన్నారు తప్ప ముసలాయన చేశాడని ఎవడల్లా, ఇప్పుడు నేను చేస్తే ముసలోడు చేశాడరా అంటారు. కాబట్టి ఆ మహానుభావుడికి ఈరోజు కూడా ఎవరు ఏం తీసుకున్నారో తెలియదు, వదిలేయండి అవన్నీ పక్కన. అటువంటి చర్య దాన్ని పెద్దవాళ్ళం వెళ్ళిన మాలాంటి పెద్దవాళ్ళం అంటే ఇన్ ది సెన్స్ అట్లీస్ట్ ఏజ్లో పెద్దవాళ్ళం అయిన మేము అలాంటి వాళ్ళని బ్లెస్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంటే కొంచెం ఓ చిన్న మాట వాడతా మూసుకుని, లేదంటే అక్కడ లేకుండా వెళ్ళిపోవాలి. అంతేగాని ఆడే బాగుంది, ఆడ కామెడీ ఏంటి, ఈడి కామెడీ ఏంటి, ఈడి కామెడియన్ ఏంటి, ఇట్లాంటి మాటలు అక్కడక్కడ కొంచెం వింటున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. బ్లెస్ దెమ్ అంతే. కొన్నాళ్ళు సన్ని పెద్దలు ఆయన్ని ఏమన్నా అనాలంటే నాకు వయసు అడ్డం వస్తుంది, కానీ పెద్దవాళ్ళు అయ్యి పాపట్లో ఎంట్రుకు నరిచినంత మాత్రాన అందరూ పరమ జ్ఞానులు అవ్వరు అనటానికి కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడిన విధానం ఒక ఉదాహరణ అండి. క్లియర్గా ఆయన్ని అడిగిన మాటకి ఆయన ఇంకో రకంగా సమాధానం చెప్పుంటే బాగుండేది, కానీ వాంటెడ్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే మాట్లాడినట్లుగా అనిపించింది. రోజుకు 2 కోట్లు తీసుకుంటాను, సినిమాకి 50 కోట్లు తీసుకుంటాను, 40 కోట్లు తీసుకుంటానని చెప్పడం అంత మంచి పద్ధతి కాదు. గతంలో పెద్ద పెద్ద హీరోలు చెప్పలేదని ఒక 2 పేర్లు ప్రస్తావించారు. అందుకు సంబంధించి మేము ఒక మాట చెప్తాం కోటా శ్రీనివాసరావు గారు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ గుంటనక్కలన్నీ ఆయన మీద పడి ప్యాకేజీ 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 అని మాట్లాడుతూ ఉంటే ఆయనకాయన డిఫెండ్ చేసుకోవడానికి అట్లాగే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. పైగా ఆయన ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ క్యూలో నిలబడి ప్రభుత్వానికి పన్ను కట్టే వ్యక్తి కాబట్టి, ప్రజాధనాన్ని ప్రజా ఖజానా కట్టే వ్యక్తిగా, ఆయన కష్టాన్ని ప్రజా ఖజానా కడుతున్న వ్యక్తి కాబట్టి ఆయన బాహాటంగా నేను రోజుకు 2 కోట్లు తీసుకునే నటుణ్ణి, నాకేం పని ప్యాకేజ్ తీసుకోవడానికి అని చెప్పేసి ఆయన మీద జరుగుతున్న దాడికి ప్రతి సమాధానం ఆయన చెప్పారండి. మీ వయసుకు తగ్గ ఆన్సర్ మీరు చెప్పాలి అని మేము ఆశించాం, కానీ మీ వయసుతో సంబంధం లేకుండా అహంకారపూరితమైన సమాధానం చెప్పి మీ పెద్దరికైనా పోగొట్టుకున్నారు. మీకు గనక నిజంగానే అట్లాంటి సూక్తులు వల్లించాలని కనుక ఉండుంటే ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీ కడుపు కొట్టి సినిమాలను ఆపేసి రాష్ట్రంలో సినిమా టిక్కెట్లను 5 రూపాయలకు అమ్మించిన రోజు మీరు మాట్లాడి ఉంటే నిన్న మీరు మాట్లాడిన మాటలకు విలువ ఉండేది, లేదా కోవిడ్ టైంలో ఆ కుటుంబం ఆదుకుంటూ ఉంటే మీలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చిన్న సన్నకారు కళాకారులను ఆదుకొని ఉంటే నిన్న మీరు మాట్లాడిన మాటలకు విలువ ఉండేది. ఆల్రెడీ గతంలో 2-3 సార్లు ఎప్పుడో నేను కమ్మ ఫుడ్ 90% తిన్నాను, మిగతా 10% మిగతా కులాల ఫుడ్ తిన్నానని చెప్పేసి మీరు బాహాటంగానే మాట్లాడున్నారు కాబట్టి మీకు కులపిచ్చి ఏదన్నా ఉంటే మడిసి మీ ఇంట్లో పెట్టుకొని మీరు అక్కడ చూపించుకోండి తప్ప, పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని గనక మీరు పెద్దరికము ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని మాట్లాడితే చూస్తూ ఊరుకోము మేము. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఫస్ట్ వరుసలో నించుని ట్యాక్స్ కడుతున్న మొదటి వ్యక్తి ఆయన, అలాగే సంపాదించిన ప్రతి రూపాయి ఈ రాష్ట్రంలో పేదల కోసం ఉపయోగిస్తున్న వ్యక్తి ఆయన. నిజాయితీగా తన కోసం తన మీద నిలబడ్డ వాళ్ళ కోసం నిలబడుతున్న వ్యక్తి ఆయన. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పేదల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని మీలాంటి పెద్దరిక ముసుగులో కులం విషపు కూరలు కక్కుతూ ఉంటే ఆ కూరలు నిరగదీస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వయసును మీ పెద్దరికన్నా గౌరవించి వెనక్కైతే తగ్గం మేము. దయచేసి పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఏం కారణం, 10000 కోట్లు ఆఫర్ చేస్తుంది బాగుండేది కదా, వింటానికి కూడా బాగుండేది. నిజంగా 1000 కోట్లు 10000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను నా మూర్ఖులు ఏం మాట్లాడతారు, డబ్బులతో రాగలరా మీ గుండెల స్థానం సంపాదించగలనా, భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతోటి 1000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు, నేను చెప్పు చూపించాను ప్యాకేజీని, అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు, అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా వేసుకుని చెప్పులు కాదు, తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులే, చాలా గట్టి దెబ్బ కొడుతుంది, ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగులు వాగుతారు.
నేను మీకు చెప్తున్నాను ఈ రోజున, నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో. 5 రోజుల్లో పనిచేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది, అది మీరిచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరం ఏమున్నాయి నాకు, డబ్బులు అవసరం.